నా జీవితం ఇలా అవడానికి కారణం అని అంటోంది లో లైవ్లో ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు చెప్పి కన్నీళ్ళు పెట్టుకుందట జూనియర్ ఎన్టీఆర్ షాక్ అయిపోయారట సో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రస్తుతం పిల్లలకి సంబంధించిన లైఫ్ని ఎంజాయ్ చేస్తోంది అఖీరాకి సంబంధించిన విషయాల పట్ల ఎంతో విషయాలు మనకి మరి డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చేస్తుంటాయని తెలుసు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్గా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ లో ఉండూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్తంగా ఇప్పుడు వీటికి సంబంధించిన విషయంలో అయితే ఎందరికీ మరి ఎవరూ లేకుండా అయితే వెళ్ళిపోయారంటారు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయంలోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ కోసం నేను వస్తానంటోంది మరి వైసీపీకి సంబంధించిన విషయాలతో ఇప్పటికే పోటీ పడి విజయం సాధించుకుని ఇక్కడ దాకా వచ్చారని అంతకుమించి ఇంకేమీ విజయం లేదని తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది ఏది ఏమైనా మరి సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ ఎంతో యాక్టివ్గా ఉంటారు సో చరణ్తో పాటు ఒకసారి వెళ్తున్నప్పుడు రేణుదేశాన్ని అలా కడవడం సో రేణుదేశాయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో చాలా ఇంపార్టెంట్ అయింది అదే అని చెప్పడం అది ఇక్కడ అవైలబిలిటీ లేదు మేడం కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి కథనాల వరకు కథనాల మాదిరిగా ఇప్పుడు వినిపిస్తున్న దాని ప్రకారం సో జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్కి బాసలు వేశారట మరి పవన్ కళ్యాణ్ నుంచి వ్యక్తిగతంగా విడిపోయిన ఆయన లైఫ్ బాగానే ఉంది మరి మీ లైఫ్ని మీరు ఎందుకు ఇలా మరి సర్వనాశనం చేసుకుంటున్నారు అంత అంత దానికి ఎందుకు వెళ్ళారు ప్రస్తుతం మరి జూనియర్ ఎన్టీఆర్ కానీ మిగతా వాళ్ళు చాలామంది నన్ను సపోర్ట్ చేస్తారని ఎన్టీఆర్ సపోర్ట్ అయితే నేను మర్చిపోలేనని ఎంతో ఎమోషనల్గా ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్ అవుతోంది